శ్రేష్టమైన అంశాన్ని, అతి కృప లేదా విపరీత కృప అంశాన్ని ప్రియులారా మనం మాట్లాడుకున్నాం. ఎప్పటిలాగే మన రక్షణ ఛానల్ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ వాక్య విలువలకు, నిబద్ధతకు, వాక్య ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇస్తూ తప్పుడు సిద్ధాంతాలను ఆధునిక యుగంలో ఎలా కనబడినా వాటిని పసిగట్టి, వాటిని గుర్తించి, వాక్య వెలుగులో వాటికి విరుగుడుని ఇచ్చి, వాటిని ఖండించే ఒక నినాదాన్ని రక్షణ ఛానల్ భుజానికి ఎత్తుకుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఇవాళ అనుకూలమైన బోధ బోధించే స్థితిలో రక్షణ ఛానల్ లేదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తున్నాం. మీకు ఒక ప్రశ్న, అతి కృప లేదా విపరీత కృప అన్న అంశముతో ఈ చర్చను మనం చేసాం. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. దేవుని కృపను, వాస్తవ కృపను నీరుగార్చే ప్రయత్నమే ఈ ఈ మితిమీరిన కృప. దేవుని రక్షణను నీరుగార్చే ప్రక్రియే ఈ మితిమీరిన ఈ కృప. కాబట్టి ఆధునిక కాలములో బోధకులు అనబడిన వారు స్వదేశంలో కానీ విదేశాల్లో నుంచి కానీ వారు మోసుకొచ్చిన వాక్య విరుద్ధమైన ఈ బోధలకు మనము చెవి ఇచ్చినట్లయితే, బోధించు వారంగా ఉన్న మనము బోధించు వారంగా ఉంటే, ఇప్పుడే నేను చదివి వినిపించానట్టు గలతీలకు రాసిన పత్రికలోను యూదా పత్రికలోను అలాంటి వారికి తీర్పు సిద్ధంగా ఉంది. అలాంటి వారు రెండు సార్లు ప్రభు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా శాపగ్రస్తులు. ఎందుకంటే బోధించు వానికి ఎంత కృప ప్రత్యేకత ఉందో, అతడు బోధించే బోధలు వాక్య విరుద్ధమైన బోధలైతే అంత ప్రతిదండన కూడా ఉంటుంది. కాబట్టి బోధించువారు ఎంత బాధ్యులో, బోధితులు అనగా బోధించబడువారు కూడా అంతే బాధ్యతతో ఉండాలి. నాకు ఈ చట్టం తెలియదండి అందుకే అతిక్రమించాను అంటే కోర్టు ఒప్పుకోదండి. నువ్వు తెలుసుకోవలసిన వాడవై ఉన్నావు. కాబట్టి రక్షించబడిన వాడవు దానివైన నీవు. ఈ వాక్యము నీ చేతిలో ఉన్నప్పుడు ప్రతి బోధను కూడా లోపలికి మింగకుండా వాటిని బెరయ విశ్వాసుల వలె పరీక్షించాలి. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టాలి. వాక్యానుసారమైన దాన్నే మనం లోపలికి తీసుకోవాలి. ఉచితమైన కృప, ఫ్రీ గ్రేస్ అనేది కానీ, ఇలాంటి అలాగే హైపర్ గ్రేస్ అనేవి కానీ, ఇలా వాక్య విరుద్ధ కృపలను ఆ వాక్య సహిత కృప స్థానంలోకి తీసుకొచ్చినట్లయితే మనము దేవుని యొక్క వాక్యానికి అడ్డగోలుగా బోధించి అపవాది ప్రధాన ప్రతినిధులం అవుతాము. కాబట్టి అలాంటివి ఏవైనా అన్నవాళ్ళు ఇప్పటికే మనలో ఉంటే ఆ బోధ నుంచి దేవుని సన్నిధిలో సమాధానపడి, పరితపించి, పశ్చాత్తాపడి బయటకు వచ్చేద్దాం. ఏ విషయంలోనైనా నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుని సువార్త విషయంలో, సంఘం విషయంలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ పనికిరావు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ సమాధి చేయాలి. యేసుక్రీస్తు ప్రభుని యొక్క చిత్తము, ఆయన ఇంట్రెస్టే మనలను ఏలాలి, పాలించాలి. కాబట్టి బోధించేవారు కానీ, బోధితులు కానీ ఈ హైపర్ గ్రేస్ బారిని ఇప్పటికే పడి ఉంటే బయటకు వద్దాం. బయటకు వచ్చి వాక్యానుసారమైన కృపను అర్థం చేసుకుందాం. రక్షించే కృప, రక్షణలో నిన్ను కొనసాగింపచేసే కృప, దానిని మనం పట్టుకుని వ్రేలాడదాం. అతి గొప్ప కృప విచక్షణ వివేచన. వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక, ఒప్పింపచేయునుగాక, నేర్పించునుగాక.